ఏంటా మాటలేంటండి వేయద్దని చెప్తారు మీరు అంత బైరంగంగా చెప్తారు మీరు ఓట్ వేయద్దు వీళ్ళకి వేయద్దు ఏ నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది లెట్ దెం నో అంకిల్ లెట్ దెం నో నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉన్నా అంకిల్ వాట్ ఇస్ రాంగ్ అల్ల అసలే కొట్టుకు చేస్తున్నారు లోపల లోపల వాళ్ళే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి ఐ విల్ నాట్ సే అలా ఉన్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ ఎలా మాట్లాడతారు తప్పు కదా ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై ఆర్ యు ట్రైయింగ్ టు డివైడ్ us అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి తప్పేం చేశారు వాళ్ళు ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు కోట్ల మంచి మాట్లాడుకోవాలి వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ దట్ ఈస్ రాంగ్ జీవితా గారు మీరు చెప్తున్నారు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఓటేక్ అని ఏ రాజశేఖర్ గారు ఫోన్ చేయలేదా మీ తరఫున ఫోన్లు చేయడానికి ఫోన్ చేయడం మా నాన్న అఫ్ కోర్స్ మ్యాన్ ఈజ్ మై డాడ్ నా కోసం మా నాన్న అడుగుతాడు మా అక్క అడుగుతుంది నా తమ్ముడు అడుగుతాడు రేపు మా వైఫ్ ఫోన్ చేయొచ్చు ఏమండి మా ఆయన నిలబడుతున్నారు నేను మంచు విష్ణు వైఫ్ని నా మా ఆయనకు ఓట్ వేయండి తప్పేంటి దాంతో తప్పేంటి ఏ రాజశేఖర్ గారు అడగలేరా మా ప్యానల్ వాళ్ళకు ఫోన్ చేసి అడిగారు గిరిబాబు గారికి ఫోన్ చేసి అడగలేదా మీ సంస్కారం అక్కడే అర్థమైపోయిందిగా రఘుబాబు గారు అక్కడ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా మీ ఆపోజిట్గా నిలబడుతుంటే మీరు గిరిబాబు గారికి ఫోన్ చేసి ఏమండి నాకు ఓట్ వేయండి అని అడుగుతారు ఆయన ఇచ్చిన క్లాస్ సరిపోద్ది